హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పొదుటూరులో ఉన్న శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోబోతున్నాం. అలాగే ఈ ఆలయ విశేషాలు అన్నీ పూర్తిగా తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇది చాలా స్పెషల్ టెంపుల్. ఇక్కడ ఎందుకు స్పెషల్ ఉన్నాయంటే ఇంకా ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఇంకా ఇందులో ఉన్న శివలింగం ఏదవుతుందో అది రాయితో చేసిన శివలింగం కాదు, అది ఇసుకతో చేసిన శివలింగం అంటే సైకతలింగం. అది కూడా శ్రీరాముల వారు తన స్వహస్తాలతో చేసిన శివలింగం అన్నమాట. ఇప్పటికీ మనం ఆ శివలింగం పైన శ్రీరాముల వారి బొటనవేలి గుర్తులను చూడవచ్చు. అలాగే ఆ బొటనవేలి గుర్తులో ఏవైతే ఉంటుందో ఆ ఇంప్రెషన్స్ ఉంటాయి కదా, అక్కడ ఇంకా ఎప్పటికీ 365 డేస్ అక్కడ పెన్న అనేది వాటర్ మనం చూస్తూ ఉండొచ్చు అన్నమాట. సో ఇదే మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఈ ఆలయ చరిత్ర కూడా చాలా విశేషంగా ఉంటుంది. వీటన్నిటిని మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు ఈ ఆలయం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సరేనా, ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే కుడివైపున మనకు ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి చరిత్ర క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే దేవాలయ పునరుద్ధరణ చరిత్ర అంటే ఇంకా రెనోవేషన్ ఎప్పుడెప్పుడు చేశారు, ఎవరెవరు చేశారు వాటి గురించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. సో మీకు వీడియోని కొంచెం స్లోగా చేసుకొని ఈ చరిత్ర మొత్తం చదవచ్చు. ఇప్పుడు మనము ప్రధాన ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఈ ప్రధాన ఆలయం అయితే చాలా పురాతనమైనది. ఇప్పుడు మనం చూస్తున్న కింద ఫ్లోరింగ్ ఇవన్నీ కొత్తగా రెనోవేట్ చేసిందన్నమాట 2012లో. ఈ మండపాలన్నీ అప్పుడు కట్టిన మండపాలు అన్నమాట. చూసారా, ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది, మందిరం అది, షణ్ముఖుడు అంటారు, అందుకే 6 ముఖాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే విఘ్నేశ్వరుడు, వినాయకుని స్వామి సన్నిధి కూడా ఉంటుంది. ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నా ఇవన్నీ పురాతనమైన విగ్రహాలు అన్నమాట. కేవలం ఆ మందిరాలు మాత్రమే ఇప్పుడు కొత్తగా నిర్మించడం జరిగింది. అలాగే సీతారాముల వారి సన్నిధి కూడా ఉంది ఇక్కడ. జై శ్రీరామ్. ఇక్కడ ఇంకొక మందిరం ఉంది. ఓకే, దీనికి ఎంట్రన్స్ వచ్చేసి మనకు అటువైపు నుంచి ఉంది. దక్షిణామూర్తి సన్నిధి అన్నమాట, అందుకే ఇటు సైడ్ ముఖం చేసి ఉంది ఇది. అలాగే ఇక్కడ ఇంకొక మందిరం కూడా ఉంది, మేము దీన్ని కూడా చూద్దాం. ఇది వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి అన్నమాట. శ్రీ లక్ష్మీ నరసింహ. ఇంకా ఆలయ విషయానికి వస్తే ఇంకా ఇటు సైడ్ చూసారనుకోండి, ఈ ఫ్లోరింగ్ అంతా కొత్తగా వేసింది. అలాగే కానీ ఆ వాల్ ఏదైతే ఉందో ప్రహరీ గోడ అంటాం కదా, ఆ ప్రహరీ గోడ మొత్తం పురాతన కాలానికి చెందినదే, ఇప్పుడు కొత్తగా కట్టిన గోడ అయితే కాదు. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లోరింగు, ఈ పిల్లర్స్ ఇవన్నీ తర్వాత రెనోవేట్ చేసిన ప్లేస్ అన్నమాట. గోడలను చూస్తే మాత్రం తెలిసిపోతుంది మీకు ఈ టెంపుల్ ఎంత పురాతనమైనది అనేసి. ఇక్కడ వచ్చేసి నాగదేవతలను ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇక్కడ నాగుల చవితి చేస్తారు, తెలంగాణలో నాగుల పంచమి చేస్తారు. నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో నవగ్రహాలకు కూడా మనం పూజలు చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఈ కోనేరు మనం రెగ్యులర్గా చూసే టెంపుల్స్లో లాగా ఒక స్క్వైర్లోనో ఒక రెక్టాంగిల్లోనో లేకుండా ఒక కిందికి చిన్న సైజు బావిలాగా ఒక కట్టడం నిర్మించారన్నమాట.
చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రజెంట్ అయితే ఇందులో వాటర్ లేవు, కానీ మీకు కన్స్ట్రక్షన్ స్టైల్ క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. చిన్న చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, మేబీ డ్రెస్సింగ్ రూమ్ లాగా వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు ఆలయ గోపురం, రాజగోపురం కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కొంత భాగం వరకు. నిజంగా ఈ కోనేరు మొత్తం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అప్పటి ప్లానింగ్ చాలా బాగుంది. ఇంకా మనం ఆలయం అంటే ప్రధాన ఆలయంలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఆలయానికి సంబంధించిన కొన్ని వృక్షాలు ఉంటాయి. ప్రతి ఆలయానికి వృక్షాలు ఉంటాయి అన్నమాట. అలాగే ఈ ఆలయంలో కూడా మనకు ఫస్ట్ది జమ్మి చెట్టు, అలాగే రావి చెట్టు మరియు వేప చెట్టు. ఈ మూడు చెట్లు ఇక్కడ వరుసగా ఉండడం జరుగుతుంది. కొందరు వీటికి ముడుపులు కూడా కడుతూ ఉంటారు వాళ్ళ కోరికల కోసం అనేసి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము మెయిన్ రామలింగేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రను మనము పంతుల్ని అడిగి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఇక్కడ బోర్డు ఉంది చూసారా పైన, శ్రీ ముక్తిరామలింగేశ్వర స్వామి సన్నిధి అనేసి. శివుని ఎదురుగానే మనకు నంది దర్శనం ఇస్తుంది. ప్రయాణం మనల్ని ఇంతవరకే అలో చేశారు, లోపలికి అలో చేయలేదు. ఓం శ్రీ గురుభ్యో నమః హరిః. కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వర గ్రామంలో వెలిసిన శ్రీ ముక్తిరామలింగేశ్వర స్వామి. ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరాములు వారే ప్రతిష్ఠించిన సైత శివలింగం. సైతక అంటే ఇసుక. రాములు వారే స్వయంగా ఇసుకతో ప్రతిష్ఠించిన శివలింగం. అంటే ఈ రామేశ్వరం అంతా పెన్నానది, అంటే ఇసుక ప్రాంతం అన్నమాట ఈ ఏరియా. రాములు వారు స్వయంగా ఇసుకతో రాములవారు ఇలా ఇసుక కుప్ప చేసి ఇలా గట్టిగా నొక్కాడనమాట. ఆ గట్టిగా నొక్కినప్పుడు ఏం జరిగిందంటే ఇసుక అనేది ఒకవి రంధ్రంగా ఏర్పడింది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ రంధ్రంగా ఏర్పడిందో ఈ రంధ్రంలో నుంచి ఊట మాదిరిగా నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. మనం తీస్తూ ఉంటే వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే రాములవారు ఇలా ఇసుకతో కుప్ప చేసి ఇలా గట్టిగా నొక్కినప్పుడు రాములవారివి రెండు బుట్రమిల గుర్తులు పడ్డాయన్నమాట. ఒకటి రెండు, ఇది రాములవారి బుట్రమిల గుర్తులు అనమాట. ఈ రెండు ఇదంతా ఇసుకనే స్వామివారు కానీ ఇసుకనే కానీ శిలారూపమైనాడు అనమాట. ముక్తి కోసం ప్రతిష్ఠించినాడు కాబట్టి ఈ స్వామివారికి ముక్తి రామలింగేశ్వర స్వామిని పేరు. అదేవిధంగా ప్రొద్దు బుడకముందుకే ప్రతిష్ఠించినాడు కాబట్టి ఈ పట్టణానికి ప్రొద్దుటూరు అని నామధేయం అనమాట. మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఆ స్వామివారి పొట్టనవేళ్ళు ప్లస్ ఆ నీటిని కూడా. ఆ నీళ్ళు ఎప్పుడు 365 డేస్ అలాగే ఉంటుంది, ఎన్ని తీసినా నీటి వస్తూనే ఉంటాయి. ఆ నీటి ఊట అంటాం కదా, అది అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము పక్కనే ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి రాజరాజేశ్వరి దేవి సన్నిధి అనమాట. ఇది ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకు రాజరాజేశ్వరి దేవిగా కొలుస్తూ ఉంటాము. అలాగే కింద మనకు కనిపిస్తున్న శ్రీచక్రం ఏదైతే ఉందో ఇది శ్రీ ఆది శంకరాచార్యుల వారు స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. సో అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మనం హనుమత్లింగేశ్వర టెంపుల్కి వెళ్తాం. శ్రీ కాశీ హనుమత్లింగేశ్వర స్వామి మందిరము, అలాగే శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర దేవి అమ్మవారు కూడా ఇక్కడ ఉంటారన్నమాట. మనం మెయిన్గా ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకునే ముందు ఈ చుట్టూ ఆలయం పరిసరాలని చూద్దాం. ఇక్కడ ఒక
ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇది కూడా చాలా పెద్ద శివలింగం ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. కార్తీక సోమాలు అయితే ఇంకా జనాలు చాలా ఎక్కువ ఉంటారు. ఈ గుళ్ళో కూడా మనకు నాగులు ఉండడం వల్ల కార్తీక మాసంలో ప్లస్ ఈ నాగుల చవితి టైంలో ఇక్కడ జనాలు చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే మనం ఇప్పుడు కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారి దర్శనంకి వెళ్తున్నాం అన్నమాట. కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి మందిరం ఇది. ఇక్కడ అమ్మవారు కాశీ అన్నపూర్ణేశ్వరిగా కొలవబడతారు. కింద ఒకసారి గమనిస్తే ఇంకా ఈ టైల్స్, ఇప్పుడు ఇలాంటి టైల్స్ దొరకవు మనకు. 1980s 1990s ఉన్న టైల్స్ అవి. ఇక్కడ ఒక పాత విగ్రహం లాంటిది ఒకటి ఉంది. పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు నంది మీద. ఇంకా కూడా నాగదేవతలు ప్రతిష్ట జరిగింది. కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం గోపురంలో మనకు వెంకటేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు ఇక్కడ. ఈ గుడి కూడా మనకు చాలా పురాతనమైన మందిరం అన్నమాట. ఈ గోపురాలు ఏవైతే ఉన్నాయో ఆ గోపురాలన్నీ అప్పుడు నిర్మించినవే. ఇక్కడ వచ్చేసి మనకు జనాలు ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు బస చేయడానికి ఆ కాలంలో నిర్మించిన మండపాలు అవి. ఇప్పుడు మనము ప్రధాన దేవుడైన శ్రీ హనుమత్ లింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాం. జై హనుమాన్. ఇక్కడ మనకు ఆలయం ఎంటర్ అవ్వ ముందే మనకు ఆంజనేయ స్వామి దర్శనం జరిగింది. ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు మనం వినాయకుడిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు. మనము ద్వారానికి అటు ఇటు రెండు వైపులా మనకు వినాయకులు ఉండడం ఇక్కడ విశేషం. ఇప్పుడు మనము కాశీ హనుమత్ లింగేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇంకా ఇక్కడ ఈ మహాశివుణ్ణి భక్తులు వాళ్ళ స్వహస్తాలతో అభిషేకం చేయొచ్చు. ఓకే, మనము ఇక్కడ శివలింగాన్ని తాకచ్చు. సో ఏం పూజలు చేసినా ఆ పూజ మనము మనమే చేసుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా పూజారి ఉండాల్సిన అవసరం లేదు. అలాగే పూజారి కూడా మనతోనే చేయిస్తారన్నమాట ఇక్కడ. అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. సో మనం కూడా పర్మిషన్ తీసుకుని లోపలికి రావడం జరిగిందన్నమాట. సో చూసారా శివలింగం ఎంత పెద్దగా ఉందో. హనుమంతుడు తెచ్చిన లింగం కదా, ఆ మాత్రం ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా. ఇక్కడ ఏంటంటే ఇంకా పూజారి చెప్పిన కొంచెం ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇంకా మీకు ఆలయ చరిత్ర అక్కడ గుడిలో మెన్షన్ చేస్తుందో దాన్ని నేను ఒకసారి క్లియర్గా మెన్షన్ చేద్దాం అనుకున్నాను, చెప్పాలనుకున్నాను. అదేంటంటే ఇంకా ఇక్కడ శ్రీరామచంద్రరావు వారు మార్జాల రూపంలో, మార్జాలం అంటే పిల్లి, పిల్లి రూపంలో ఉన్న రావణుడిని వధించి తనకు ముక్తిని ప్రసాదించాడన్నమాట. సో అందువల్ల ఈ ప్రదేశాన్ని ముక్తి రామేశ్వరం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో రావణ వధ తర్వాత తనకు ప్రాప్తించిన బ్రహ్మహత్య దోషాన్ని నివారించుకోవడం కోసము చాలా ప్రదేశాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందన్నమాట. మనము రామేశ్వరంగా ఒరిజినల్గా రామేశ్వరం ఏదైతే ఉందో తమిళనాడులో, అక్కడ కూడా సేమ్ రాముడు ప్రతిష్ఠించిన శివలింగమే ఉంటుంది. అలాగే తను ఈ పెన్నానది తీరానికి వచ్చినప్పుడు కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పిస్తాడు. అలా సంకల్పించిన తర్వాత శ్రీరాముల వారు హనుమంతునికి కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకురామని చెప్పేసి ఆజ్ఞాపిస్తారన్నమాట. ప్రతిష్ట సమయానికి హనుమంతుడు రాకపోవడంతో శ్రీరాముల వారు అక్కడ ఉన్న ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి దాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేయడం జరుగుతుందన్నమాట. అదే మనం మొదటిగా చూసిన సైకతలింగం. రాముడు ప్రతిష్ఠించడం వల్ల దాన్ని రామలింగం అంటారన్నమాట. అందుకే ఆ క్షేత్రాన్ని రామలింగేశ్వర స్వామి క్షేత్రంగా మనం కొలుస్తున్నాం. బ్రయంట్ ఈ పూజ అయిపోయిన అనంతరం హనుమంతుడు
కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. అలా తీసుకొచ్చిన తర్వాత ఆ శివలింగాన్ని ఈ శైకతలింగానికి ఎదురుగా కొంచెం దూరంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది శ్రీరాముల వారు. అలా ప్రతిష్ఠించి మొదటగా అక్కడే పూజలు జరగాలి. అక్కడ పూజలు అయిపోయిన తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాతనే ఈ శైకతలింగాన్ని దర్శించుకోవాలని చెప్పేసి తను చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకనేసి ఇప్పటికి కూడా మొదట అక్కడే పూజ జరుగుతుంది. మనం కూడా ఫస్ట్ అక్కడే దర్శనం తీసుకొని ఆ తర్వాత మనం శైకతలింగాన్ని దర్శనం చేసుకొని రావాలన్నమాట. సో హనుమంతుడు కాశీ నుంచి తీసుకొచ్చిన లింగం కాబట్టి శ్రీ కాశీ హనుమంత్ లింగేశ్వర క్షేత్రంగా ఆ ఆలయాన్ని మనం కొలుస్తున్నాం అన్నమాట ప్రజెంట్. ఈ ఆలయ చరిత్రతో పాటు ఇక్కడ వచ్చేసి ప్రతి చైత్ర మాసంలో ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. అలాగే స్వామివారికి బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది అన్నమాట ఇక్కడ. అలాగే కార్తీక మాసంలో ఇక్కడ దీపోత్సవం, ఇలా చాలా పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అలాగే మహాశివరాత్రి రోజు కూడా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. సో ఈ ఆలయ విశేషాలను తెలుస్తున్నాం కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు పొద్దుటూరు వస్తే మాత్రం ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ త్వరలో కలుస్తాను. అంటిల్ దెన్ బై, జై హింద్.